ఒకప్పుడు పేదవాణి యాపిల్గా పేరుగాంచిన జామ నేడు ఖరీదైన పండ్ల జాబితాలోకి మారింది అందున తైవాన్ రకాల రాకతో జామ సాగు విస్తీర్ణం పెరిగింది దీంతో సమస్యలు కూడా పెరిగాయి ముఖ్యంగా పిండినల్లి ఆకుమచ్చ ఈగ వంటి చేడపేడల ఉధృతి పెరిగింది ఇవి ఒక తైవాన్ రకాలకే కాకుండా అన్ని రకాలకు వ్యాపించి నష్టపరుస్తున్నాయి దీంతో అధికంగా నష్టాల పాలవుతున్నామంటూ వాపోతున్నారు మహబూబ్నగర్ జిల్లా జచ్చెళ్ల మండలం నెక్కొండ గ్రామ రైతులు మేము జామ తోట పెట్టినాము ఒక ఎనిమిది సంవత్సరాలు అవుతున్నది తీసుకొచ్చి అలాభా అని పెట్టినాము కాలం మంచిగా అయింది జామకాయలు వంతున్నాయి కానీ దీంట్లోకి మొత్తం మచ్చ తెగులు వస్తున్నది బూజు తెగులు పండుగ అది కొన్ని రకాలు కాదు ఒక రకం లేదు మస్తు తెగులు ఉన్నాయి నేను పెట్టే త్రీ ఇయర్స్ అవుతుంది అది కూడా ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి క్రాప్ స్టార్ట్ అయింది ఈ పండుగ తెగులు వచ్చింది ఈ మచ్చ తెగులు వచ్చింది ఇవన్నీ నుంచి మేము ఈసారి చాలా నష్టపోయిన జామ తోటల నా మూడు ఎకరాల పొలంలా అలహాబాద్ సఫేదా సంగారెడ్డికి తీసుకొచ్చి పెట్టిన జామ తోట ఇది మంచిగానే వచ్చింది దిగుబడి కానీ ఈసారి మాత్రం విపరీతమైన తెగుళ్ళు ఇప్పుడు తెగులు కంట్రోల్ అవుతలేదు చాప కింద నీరులా ఉధృతంగా వ్యాపిస్తున్న ఈ చీడపీడలను సమగ్ర సస్యరక్షణతో ఒక పక్కా ప్రణాళికతో నివారించుకోవాలంటూ తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్ జామలో గాలిలో తే తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు మబ్బులు జల్లుల వాతావరణం ఉన్నప్పుడు కాయల మీద ఆకుల మీద ఆకు ఆంత్రాస్ మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాయలపైన నల్లటి మచ్చలు ఏర్పడి కుళ్ళిపోయినట్టు గమనించడం జరుగుతుంది సో దీన్ని మనం నివారించుకోవడానికి చెట్టు మీద ఏమైనా ఎక్కువగా తెగులు సోకిన కొమ్మలు కానీ కాయలు కానీ ఉన్నప్పుడు తీసి నాశనం చేయాలి కాల్చివేయాలి అలాగే ఒకసారి జీనెబ్ జెడ్ సెవెంటీ ఎయిట్ అనే మందు లీటర్కి రెండు గ్రాములు లేదా రీడమిల్ ఎంజెడ్ అయితే లీటర్కి రెండు పాయింట్ ఐదు గ్రాములు కార్బన్జియం ప్లస్ అయితే లీటర్కి రెండు గ్రాములు చొప్పున ఏదైనా ఒక నాశని పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకొని మనం నివారించుకోవచ్చు జాములో కూడా పిండి నల్లి ఎక్కువ ఆశించే అవకాశం ఉంటుంది ఇక్కడైతే చల్లని వాతావరణం ఉండి సడన్గా ఒకసారిగా బిడ్డ పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా పిండి నల్లి ఏర్పడే అవకాశం ఉంటుంది పిండి నల్లి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఇది లేత కొమ్మల బయ చేరేసి రసం పీల్చడం వల్ల పసుపు పచ్చుగా మారుతాయి అలాగే ఆ కాయల మీద కూడా రసం పీల్చడం వల్ల కాయలు వికారంగా తయారవుతాయి ఇంకా ఆకుల మీద పిండి నల్లి ఎక్కువ సాంద్రత ఉన్నప్పుడు ఇది ఈ తీయటి జిగట లాంటి పదార్థం స్రవించడం వల్ల ఈ సూటి మోల్డ్ అనేది తెగులు ఏర్పడుతుంది ఇది ఏంటంటే ఆకుల మీద మసిలాగా ఏర్పడుతుంది కాయల మీద మసిలాగా ఏర్పడుతుంది సో దీన్ని మనం సమర్థవంతంగా నివారించడానికి ముందుగా పిండి నల్లిని కంట్రోల్ చేసుకోవాలి సో పిండి నల్లి గమనించిన కొమ్మలు ఉన్నట్లయితే కత్తిరించి ఏరి నాశనం చేయాలి కాయ దశలో ఉన్నప్పుడు మనం ఇమిడక్ లోడి పిడనే మందు సున్నా పాయింట్ నాలుగు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఈ మందు పిచికారీ చేసుకోవడానికి ముందు సర్ఫ్ పొడి ఒక లీటర్కి రెండు గ్రాములు చొప్పున కలిపి మొత్తం చెట్టు అంతా పిచికారీ చేస్తే ఈ పిండి నెలలు అనేది పైన దాని వ్యాక్స్ కోటింగ్ అనేది కొంచెం వాష్ అవుట్ అవుతుంది దాని తర్వాత మనము అంతర్వాహిక పురుగు మందుని పిచికారీ చేసుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది జామలో ప్రధానంగా గత కొద్ది కాలంగా విపరీతంగా నష్టం చేస్తున్నది పండుగ ఈ పండుగను రైతులు ఎక్కువగా కాయ కోత దశలో పక్వ దశలోనే గమనిస్తారు అడల్ట్స్ అనేవి కందిరియాల్లాగా ఉంటాయి ఇవి తోటల్లో సంవత్సరం మొత్తం దీన్ని లైఫ్ సైకిల్ అనే కొనసాగుతుంది సో కావున రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మాత్రమే ఈ పండుగ చాలా సమర్థవంతంగా నివారించుకోగలుగుతారు దీని కొరకు మనం ఏం చేయాలంటే గత పంట కాలంలో ఉన్నటువంటి కాయలు ఏమైనా రాలినట్టు ఉన్నట్లయితే లేదంటే ప్రస్తుతం కాయలు చెట్టు కింద రాలినట్లు ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వాటిని అన్నింటినీ ఒక దగ్గర పో చేసి చెత్త చెదారం వేసి తగలబెట్టాలి దాంతోపాటు చెట్ల కింద మనము కొంచెం లోతుగా అంతర్ కృషి చేసుకున్నట్లయితే లార్వా దశలో ఉన్నటువంటి లేదా కోశస్ దశలో ఉన్నటువంటి పురుగులు సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది అలాగే మిథల్ పరాతి అనే డస్ట్ పౌడరు ఈ పాదులలో చల్లుకోవాలి తర్వాత ఇంకా పిందే దశ అప్పటి నుంచే మనకు పండుగ బుట్టలు అనేది మెయింటైన్ చేసుకోవాలి ఎకరానికి దాదాపుగా పది నుంచి ఇరవై వరకు ఈ పండుగ బుట్టలను మెయింటైన్ చేసుకున్నట్లయితే మగ పండుగలను అయితే ఆకర్షించబడి ఈ మేల్ అనిలేషన్ పద్ధతి వల్ల ఈ ఆడ పురుగులు అనేటివి గుడ్లు పెట్టకుండా ఉంటాయి ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో ఉన్నటువంటి ల్యూర్ ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు ఎఫెక్టివ్గా ఉంటుంది ప్రతిసారి దాన్ని తీసి కొత్త ల్యూర్ పెట్టుకుంటూ ఈ సంవత్సరం పొడవునా ఈ పండుగ బుట్టలను మనం మెయింటైన్ చేసుకోవాలి ఈ పద్ధతిని అక్కడ జామ లేదా మామిడి ఏమైనా పండ్ల తోటలు ఉన్న రైతులందరూ సమర్థవంతంగా పాటించినట్లయితే పండుగని బాగా నివారించుకోవచ్చు స్ప్రే అయితే మిలాతి అని అనే ముందు లీటర్కి రెండు ఎంఎల్ చెప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఒకవేళ మనకు పండుగ బుట్టలు అందుబాటులో లేకపోయినట్లయితే ఈ బిల్లం నీటిని మనం ఒక రెండు మూడు రోజులు పక్కకు పెట్టినట్లయితే అది కొంచెం పులిచినట్టు అవుతుంది దాన్ని కూడా మనము వెడల్పాటి పాత్రల్లో తీసుకొని దాన్ని కొంచెం ఏదైనా పాయిజన్ బేట్ యాడ్ చేసుకొని ఈ విధంగా కూడా రైతు స్థాయిలో చేసుకున్నట్లయితే ఇది ఒక వారం పది రోజులకు ఒకసారి సొల్యూషన్ మారుస్తూ మళ్ళీ మెయింటైన్ చేసుకున్నట్లయితే పండ్ల తోటల్లో పండుగ కానీ బాగా సమర్థవంతంగా నివారించుకోవచ్చు